రాష్ట్రంలో చదువుకునే వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. పేదరికం నుండి కుటుంబాలు బయటపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 100కి 100% అక్షరాస్యత, పిల్లలను 100% గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన పథకాన్ని సీఎం అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉన్నతమైన ఆశయంతో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ఆర్ ప్రవేశపెట్టారని, కానీ గత ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడిచి అరకొర ఫీజులు చెల్లించి మోసం దగాతో పరాభవం చెంది అధికారాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో కూడా చట్టాలను సవరిస్తూ ఉన్నత విద్యకు పేదరికం అడ్డుకాకూడదన్న లక్ష్యంతో జగన్ చిత్తశుద్ధితో పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. జగనన్న విద్యాదీవెన పథకంలో ప్రస్తుత సంవత్సరం 201.10 కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాకు విడుదల చేశామని కలెక్టర్ జె నివాస్ వెల్లడించారు. అర్హులందరికీ విద్యాదీవెన అందిస్తున్నామని చెప్పారు. విద్యను అందరికీ చేరువు చేయడంలో పథకం కీలకంగా మారిందని కొనియాడారు. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు అన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించడంలో వైద్యులకు ధీటుగా పోలీస్ శాఖ సమున్నత సేవలను అందించిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో ఫిర్యాదుదారులతో వ్యవహరించాలని ఆయన సూచించారు. నక్సల్స్ ప్రభావాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పడంలో 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు సఫలీకృతం అయ్యారని శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కోసం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు అన్నారు. ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల సేవలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాయలసీమ జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సదుపాయం కల్పించినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ వి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులతో పాటు వ్యాపారులకు కూడా రుణాలు అందజేయనున్నట్లు వివరించారు. కిసాన్ తత్కాల్ పథకం ద్వారా క్రాప్ లోన్ తీసుకునే రైతులకు వారి పంట రుణంలో 50% లేదా 50,000 లోనుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్న పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలు అండగా నిలవాలని ఎంఆర్పీఎస్ తెలుగు రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అడ్వకేట్ జనరల్ ను నియమించి మాదిగలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా మాదిగలను సంఘటిత శక్తిగా బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా డిసెంబర్ 1వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ఎన్టీఆర్ వర్సిటీ ఉద్యోగులు స్పష్టం చేశారు. సీఎంఓ నుంచి వచ్చిన ఒత్తిడితో యూనివర్సిటీ నిధులు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సంఘాల నేతలు కలిసి జేఏసీగా ఏర్పాటు అయ్యాయని వెల్లడించారు. గృహోపకరణాల రంగంలో ప్రఖ్యాతి గాంచిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ దసరా, దీపావళి సందర్భంగా ఎల్జీ ప్రీమియర్ లీగ్ కేఎస్కేటీ లక్కీ డ్రాని నిర్వహించింది. పోరంకిలోని విజయ్ టీవీ అండ్ వీడియోస్ హోమ్ షోరూమ్ లో లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. ఈ డ్రాలో వినియోగదారుడు మహమ్మద్ బకీ 2.4 లక్షల విలువ గల ఓఎస్ఈడీ 55B1 టీవీని గెలుచుకున్నట్లు షోరూమ్ ఎండీ జయశ్రీ తెలిపారు. డ్రాలో గెలుపొందిన విజేతకు టీవీని బహుకరించారు. నగరానికి చేరువనే ఉన్న గొల్లపూడిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. 60 సంవత్సరాల వృద్ధుడిని దుండగులు హత్య చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ లో ఈ దారుణం జరిగింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం తల, మొండెం వేరుపడి చూడడానికి భయానకంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగర ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ గా పాలరాజు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిపిగా పనిచేసిన బత్తిన శ్రీనివాసులు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో పాలరాజును ఇన్ఛార్జిగా నియమిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కమిషనరేట్ లో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసుల నుంచి పాలరాజు బాధ్యతలు స్వీకరించారు. డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన సిపిని అభినందించారు. కృష్ణా జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి అదుపులోనే ఉందని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లా అదనపు సంచాలకులు డాక్టర్ ఉమాసుందరి తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానం కారణంగా ఎయిడ్స్ వ్యాధి సోకినా సాధారణ జీవితాన్ని గడపవచ్చునని ఆమె వివరించారు.